అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్ సీ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్. హనుమాన్ దర్శకుడు పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన సినిమాలో పనిచేయటకు పోస్టర్ డిజైనర్లు కావాలని ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్లో రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసినట్లు ఉన్న పోస్టర్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ డిజైనర్ల కోసం జాబ్ ఆఫర్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ, పోస్టర్ డిజైనర్ల కోసం చూస్తున్నాం, ఇది ఫుల్ టైం జాబ్, సినిమాలంటే పిచ్చి ఉన్న ప్రతిభావంతులు, మీకు ఈ రోల్ ఇంట్రెస్ట్ ఉంటే టాలెంట్ @pvcu.com ద్వారా మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు. RX 100 తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పటికే నాకు ఎలాంటి కథలను ఎంచుకోవాలనే విషయంలో సరైన అవగాహన లేదన్నారు నటుడు కార్తికేయ. అందువలన నాకు మంచిగా అనిపించిన కథలకు ఓకే చెప్పుకుంటూ వెళ్లిపోయాను. ఒక్కో సినిమా ఒక్కో కారణంగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది. ఆ విషయం ఆ తర్వాత అర్థమైంది అని అన్నాడు. ఇక హీరోగా చేస్తున్న సమయంలో నానీస్ గ్యాంగ్ లీడర్లో విలన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. విలన్ గా చేయకూడదని అనుకున్నాను, కానీ విక్రమ్ కుమార్ నన్ను ఒప్పించారు. హీరోలు విలన్ గా చేయడం అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. మనసులో కోరిక బలంగా ఉండటం వలన చేశాను. అయితే అలా విలన్ రోల్ చేయడం నా కెరియర్ కి ప్లస్ అయిందనే నేను భావిస్తున్నాను అని చెప్పాడు. ఇక ఆయన తాజా చిత్రమైన భజే వాయువేగం ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి SVC 59, రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు షురూ అవుతుందనే దానిపై క్రేజీ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజా టాక్ ప్రకారం ఈ మూవీ సెప్టెంబర్లో షురూ కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. విజయ్ దేవరకొండ ఫోకస్ అంతా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో నటిస్తున్న సినిమాపైనే ఉంది. ఈ మూవీ షూటింగ్ వైజాగ్లో కొనసాగుతుంది. ఇప్పటికే లాంచ్ చేసిన ఈ మూవీ మోషన్ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ భామ సాయి పల్లవిని ఫీమేల్ లీడ్ రోల్ కోసం తీసుకుంటున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తుండగా మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వినయ్ వర్మ మంచి వాయిస్ ఉన్న నటుడు, తనపై పాత్ర తప్ప తాను కనపడని అని నటుడు. దొరసాని వంటి సినిమాలలో ఆయన పోషించిన ప్రతి నాయక పాత్రలను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. అయితే ఆయన అడపాదడప మాత్రమే సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ అవకాశాలు రావాలంటే టచ్లో ఉండాలి, గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్ మెసేజ్లు పెట్టాలి, పని ఉన్నా లేకపోయినా కాల్స్ చేస్తూ ఉండాలి. కానీ అలా భజన చేసే టాలెంట్ భగవంతుడు నాకు ఇవ్వలేదు. ఇస్తే బాగానే ఉండేదేమో, ఒకరి సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు. అందువలనే నేను ఎవరికీ కాల్ చేయను అని పాత్ర పరంగా సహజత్వానికి దగ్గరగా ఉన్నవి చేయాలనిపిస్తుంది. అలాంటి పాత్రలు చేయడం కష్టం కాబట్టి నన్ను నేను నిరూపించుకోవాలనిపిస్తోంది. నేను ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వను, వాళ్ళు వినలేదని బాధపడను. నేను కాస్త ముక్కుసూటి మనిషిని, అందువలన నా ధోరణి అందరికీ నచ్చకపోవచ్చు అని చెప్పారు. ప్రముఖ వెబ్సైట్ IMDB విడుదల చేసిన టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ జాబితాలో సమాంతా 13వ స్థానాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమాంతా మాట్లాడుతూ, ప్రతి రంగంలో పోటీ ఉంటుంది, నేను నా సహా నటీ నటులను చూసి స్ఫూర్తి పొందుతాను, వారిలా విజయాలు సాధించాలంటే మరింతగా కష్టపడాలని అనుకుంటాను. పోటీతత్వం మనలోని సృజనాత్మక శక్తులను వెలికితీస్తుంది, పోటీ ఉంటేనే మన ప్రతిభ మరింత మెరుగుపడుతుందని భావిస్తాను అని చెప్పింది. ప్రస్తుతం సమాంతా మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తుంది. స్వీయ నిర్మాణ సంస్థలో ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ని CISF మహిళా కానిస్టేబుల్ ఒకరు చెంపదెబ్బ కొట్టినట్టుగా తెలుస్తోంది. చండీగఢ్ ఎయిర్పోర్ట్లో గురువారం ఈ ఘటన జరిగింది. ఢిల్లీ వెళ్లాల్సిన విమానం కోసం కంగనా వేచి చూస్తున్న సమయంలో జరిగినట్టుగా సమాచారం. రైతు చట్టాలకు వ్యతిరేకంగా 15 నెలల పాటు కొనసాగిన ఉద్యమాన్ని రైతులను అగౌరవపరిచారంటూ కుల్వీందర్ కౌర్ అనే CISF మహిళా కానిస్టేబుల్ కంగనాతో తీవ్ర వాగ్వాదానికి దిగిందని, అకస్మాత్తుగా చెంపపై కూడా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామం షాక్ గురైన కంగనా అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లాక CISF డైరెక్టర్ జనరల్ నీనా సింగ్కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చండీగఢ్ ఎయిర్పోర్ట్లోని నిషేధిత ప్రదేశంలో ఉన్న సమయంలో కంగనాపై కానిస్టేబుల్ చేయి చేసుకున్నట్లు కంగనా ఆరోపించారు. దీంతో నిందిత కానిస్టేబుల్ను కమాండింగ్ ఆఫీసర్ గదిలో విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
గత ఏడాది చిన్నా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న తమిళ నటుడు సిద్ధార్థ్ తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిస్ యూ, కలథిల్, సంతిప్పం, మాప్లా సింగం చిత్రాలపై ఎన్ రాజశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా ఆశికా రంగనాథ్ కథానాయికగా నటించబోతుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ప్రముఖ నటుడు శివకార్తికేయన్ ఎక్స్ వేదికగా విడుదల చేశాడు. ఈ పోస్టర్ చూస్తే రైల్వే స్టేషన్ నుంచి సిద్ధార్థ్ వస్తున్నట్లు ఉంది. చాలా రోజుల తర్వాత ఈ పోస్టర్లో కొత్తగా కనిపిస్తున్నాడు. 7 మైల్స్ పర్ సెకండ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శామ్యుల్ మాథ్యూ ఈ సినిమాను నిర్మిస్తుండగా జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కరుణాకరణ్ బాల, సాస్తిక రాజేంద్రన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత మరో కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నాడు యువ దర్శకుడు ఫణీంద్ర నరశెట్టి. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 8 వసంతాలు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ను 11:07 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ పోస్టర్లో మీరు తనని రేపు చూస్తారు అంటూ నిన్న రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 365 రోజులని అంకెలతో పోలిస్తే 1 సంవత్సరం, అదే అనుభవాలతో పోలిస్తే 1 వసంతం. 8 వసంతాలు అంటే 8 స్ప్రింగ్స్. ఇది 8 సంవత్సరాల కాలంలో కాలక్రమానుసారంగా సాగే కథనం. ఒక అందమైన యువతి జీవితంలోని ఒడిదుడుకులు, ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఎక్స్ప్లోర్ చేయనుంటాయి అని తెలిపారు. తమిళ దర్శకుడు సుందర్శి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రాలలో బ్లాక్ బస్టర్ అయిన ఫ్రాంచైజీ అరణ్మై. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే 3 సినిమాలు రాగా తాజాగా ఈ ఏడాది 4వ చిత్రం వచ్చింది. అరణ్మై 4 అంటూ తమిళంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో బాక్ అంటూ విడుదలైంది. తమన్నా, రాశి ఖన్నా కథానాయకులుగా నటించిన ఈ చిత్రంకు సుందర్ స్వీయ దర్శకత్వం వహించాడు. మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా 100 కోట్లు వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీని లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తమిళం నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ హర్రర్ చిత్రాలలో కాంచన ఫ్రాంచైజీ ఒకటి. ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నా ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచన 2, కాంచన 3 చిత్రాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి కాంచన 4ను అనౌన్స్ చేశారు రాఘవ లారెన్స్. ఈ సందర్భంగా పోస్టర్ను కూడా విడుదల చేశారు. సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. 2025 సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తేదేపా జనసేన భాజపా కూటమి జయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ ఘన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి తన కుటుంబంతో సహా హాజరయ్యారు. సతీమణి అన్నా లెజినోవా, కొనితెలతో పాటు తన కుమారుడు అఖీరా నందన్ను సైతం ఢిల్లీకి తీసుకువెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు. ఈ సందర్భంగా అఖీరా ప్రధాని మోదీకి నమస్కరిస్తుండగా అతడి భుజంపై చేయి వేసి మోదీ మాట్లాడుతున్న ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతుంది. ఎన్నికల ఫలితాలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్కు ఆయన సతీమణి హారతి ఇస్తున్న వీడియోలోను వెనక అఖీరానే కనిపించాడు. పవన్ వద్దకు తేదేపా అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు అఖీరాను పరిచయం చేయడమే కాకుండా ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమని సూచించారు. ఫలితాల రోజున ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ విజయాన్ని సాధించడంతో మెగా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కుమారుడు అఖీరా ఎడిట్ చేసిన వీడియోను రేణుదేశాయ్ పంచుకోగా వైరల్గా మారితే నెటిజన్లంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని వారాల క్రితం వాళ్ళ నాన్న కోసం అఖీరా నందన్ చేసిన ప్రత్యేక వీడియో ఇది. పవన్పై తనకున్న ప్రేమకు ఇది నిదర్శనం. తన తండ్రి విజయంపై అఖీరా ఎంతో ఆనందంగా గర్వంగా ఉన్నాడు అని రేణుదేశాయ్ దీనికి క్యాప్షన్ పెట్టారు. ఖుషీ నుంచి భీమ్లా నాయక్ వరకు పవన్ చేసిన సినిమాలోని పవర్ఫుల్ డైలాగ్లతో దీన్ని ఎడిట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుండగా గూస్ బంప్స్ వస్తున్నాయంటూ నెటిజన్స్ ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి అబ్బాయి చేసిన వీడియో బాగుంది అని ఒకరు కామెంట్ చేయగా, ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇదే బెస్ట్ వీడియో అని ఎవరో అభిమాని పేర్కొన్నారు. టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్కి ఇప్పటికీ తెలుగులో బిరుదు లేదన్న విషయం తెలిసిందే. తాజాగా తన కొత్త సినిమా ఈవెంట్లో తన బిరుదును ప్రకటించారు మేకర్స్. శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మనమే. ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేష్లతో పాటు తదితరులు హాజరై చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.
అయితే ఈ వేడుకలోనే చిత్ర నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ శర్వానంద్ కు బిరుదిచ్చారు. చార్మింగ్ స్టార్ శర్వా అంటూ శర్వానంద్ పై ప్రత్యేక వీడియో విడుదల చేశారు. తన గెలుపుపై స్పందించి శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికి జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తాము అందుకున్న విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత ఇలా అందరూ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయాభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మాంతర్పై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని అన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కు పూలవర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ దంపతులకు తల్లి వదిన హారతితో స్వాగతం పలికారు. జనసేనాని ఇంట్లోకి వెళ్లి వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికు పాదాభివందనం చేశారు. తమ్ముడిని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడున్న వారంతా ఒకంత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు. డియర్ కళ్యాణ్ బాబు అంటూ కేకును కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కరించారు. We'll be right back.
అందరికీ నమస్కారం. హరో హరా వచ్చేసింది జూన్ 14th. ఆల్రెడీ దీనికి సంబంధించిన కంటెంట్ మీరు చూసేసారు అనమాట. ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయి, ఎందుకంటే సుధీర్ బాబు గారిని నో కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేస్తున్న సుధీర్ బాబు గారు అలా టర్న్ అయ్యి మాస్ యాక్షన్, దాంతోపాటు దీంట్లో కూడా పోలేడంత కంటెంట్ ఉంది అని అర్థమవుతుంది. అలానే సౌండ్ చేస్తూ ఉందన్నమాట. ఇంతకీ ఆ సౌండ్ గురించి, ఆ సినిమా గురించి, హరో హరా గురించి చెప్పడానికి నాతో పాటు అండ్ సుధీర్ బాబు గారు అండ్ ద బ్యూటిఫుల్ మాళవిక శర్మ కూడా ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ నేను మాస్ ఫిల్మ్ పడాలి అని ట్రైడ్, అట్లా పడాలని చెప్పి నేను సినిమా యాక్సెప్ట్ చేసిందని కాదు. నాకు జనరల్గా కథ నచ్చింది, దానిలో అన్ని కుదిరినాయి, అంతే ఇట్స్ జస్ట్ దట్. కథలో ఒక ఆనెస్టీ ఉంది, గ్రోత్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అసలు ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో కూడా నేను చూడలేదు. అసలు నాకు తెలిసి ఓ తెలిసిన కొంచెం తెలుగు సినిమాలో కానీ ఇండియన్ సినిమాలో కూడా ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్తో ఏ సినిమా రాలేదు. అంటే ఈ సినిమాలో హీరో ఒక గన్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. సో గన్ అంటే గన్స్ మధ్యలో, అంటే గన్స్తో ఫైట్స్, బాంబ్స్తో ఫైట్స్ చాలా చూసాం, కానీ గన్స్ని తయారు చేసే హీరో అయితే ఇప్పుడు రాలేదు. సో ఫైట్ చేసే హీరోస్ని అయితే చూసాం చాలా. యా, సో స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు, తీసుకొని నేర్చుకొని ఐరన్ కొనుక్కొని వచ్చి దాన్ని మౌల్డ్ చేసి గన్గా తయారు చేసి దానికి ఒక పేరు పెట్టి దాన్ని అమ్మడం. సో ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ అంతా ఈ సినిమాలో ఉంటుంది. అంతేకాకుండా యాజ్ ద క్యారెక్టర్ ఈస్ గ్రోయింగ్, అంటే ఆ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా ఒక గన్ కాదు రకరకాల గన్నులు చేస్తాడు. గన్స్ అనే కాదు, ల్యాండ్ మైన్స్ చేస్తాడు, మిసైల్స్ చేస్తాడు, రాకెట్ లాంచెస్ చేస్తాడు, చాలా రకం చాలా చాలా వింత వింత చేస్తూ ఉంటాడు. యా, ఐ కెన్ సే దట్స్ హిస్ లైవ్లీహుడ్. ఆర్ ఎల్స్ చేయాల్సి వస్తుందా? రెండు పరిస్థితులు ఉంటాయి, సినిమా చూడాలి కదా. ఏ పరిస్థితులు? కనిపించి కనిపించకుండా, చెప్పి చెప్పకుండా, అట్లాంటిది లైక్ ట్రైలర్ టీజర్ లాగా ఇంటర్వ్యూలో కూడా మనం. యా, అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ నాట్ లైక్ ఏదో సొఫిస్టికేటెడ్ వెపన్స్, ఒక జేమ్స్ బాండ్ సినిమాలో ఒక గ్యాడ్జెట్స్, హెవీ గ్యాడ్జెట్స్ అట్లా ఉండదు. మన పక్కింటి కుర్రాడు, మీకు తెలిసిన కుర్రాడు ఎవరన్నా తయారు చేస్తే ఎలా తయారు చేస్తాడు? నాకు తెలిసిన కుర్రాడు ఎవరు తయారు చేయట్లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదు. మీకు నేను తెలుసు కదా, సో నేను సినిమాలు నేనే కదా చేసింది. సో ఇట్స్ ఓకే. అయితే సినిమా మేము చూస్తాం 14th June కి, బట్ ఫర్ యూ లైక్ ఆ కనెక్ట్, ఇప్పటి వరకు మీరు ఒక సినిమాలు చేశారు, డెఫినెట్లీ సుధీర్ బాబు అంటే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు, సో అండ్ సో అని, బికాస్ మీ ఫిలిమ్స్ ఆల్రెడీ ప్రూవ్ అయిన అనమాట, యువర్ ప్రూవెన్ స్టార్ యాక్టర్. బట్ ఈ ఫిలిం ద్వారా యాక్టర్ కాస్త స్టార్ అవుతారు అనుకుంటున్నారా? నేను అది ఉంటుంది, ఆ వ్యత్యాసం ఉంటుంది, చూపిస్తూ ఉంటారు, అంటూ ఉంటారు, యాక్టర్ స్టార్ రెండు రకాలు ఉంటారు. ఒక మెట్ అయితే ఎక్కుతాను, అదైతే షూర్. అది ఎంత పెద్ద మెట్టు అనేది తెలియదు, కానీ బట్ డెఫినెట్గా ఒక మెట్ అయితే ఎక్కుతాను అన్న నమ్మకం అయితే ఉంది. నాకైతే ఇది మెట్టు లాగే కాదు, ఇది లిఫ్ట్ లాగే కనిపిస్తుంది. ఓకే, అంటే నో ప్రాబ్లం, లిఫ్ట్ అయినా పర్లేదు. అంటే నాకు ఆల్వేస్ థింక్ ఇది ఒక ఇదే సినిమా నాకు ఫస్ట్ సినిమాగా వచ్చుంటే దెన్ అలా లిఫ్ట్లో ఎక్కడం మనకి మంచిది కాదు, పడితే కనుక లిఫ్ట్ నుంచి పడతాం. లేదు లేదు, ఇట్స్ నాట్ ఫస్ట్ ఫిలిం కాబట్టి దిస్ ఈస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళలాగా గన్ మీద మీకు నాలెడ్జ్ వాళ్ళకి ఎలా వచ్చిందో, సినిమాల మీద నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది, మీ మీద యూనో ఆ ఇంట్రెస్ట్ అండ్ అభిమానం కూడా జనాలకు అలానే వచ్చింది. యా, ఆల్వేస్ ఫీల్, అంటే నేను అనే కాంటెక్స్ట్ ఏంటంటే హీరో అనేవాడు చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ చేసుకుంటూ యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూ హీ హ్యాస్ టు బికమ్ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో. సో అప్పుడు అట్లాంటి వ్యక్తి ఏం చేసినా సరే దాన్ని తెలిసే మనోడు రా కొట్ర ఆ టైప్లో అలా ఉంటుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఆల్సో ఫర్ మీ టు డూ దిస్ ఫిల్మ్. అండ్ మాళవిక జనరలీ హీరోయిన్స్కి మేకప్, కాస్ట్యూమ్ కలర్ఫుల్గా ఉండడం బాగుంటుంది, ఇక్కడ ఇంకా మీకు మేకప్ని తీసి ఇంకా డార్క్ చేసి అలా కనిపించారు నాకు. మేబీ ఆ టింట్ లేకపోతే 90s బ్యాక్డ్రాప్ అని విన్నా నేను. సో దానివల్ల ఫర్ యూ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ రోల్ మాళవిక? I actually liked the experience, like of me not wearing makeup and not being bothered about hair. To be honest, I'm not usually a fan of like doing the hair and makeup in general. I hate like putting makeup, like if I'm at home or if I'm in Mumbai, if I'm going out also like with my friends, I wouldn't put makeup, like I genuinely hate it. So for me, this was my comfort level, like I don't have to do hair, I don't have to do makeup, all I have to do is focus on my lines, my acting and on my character. And that was definitely a breather, like I enjoyed it thoroughly. So for me, it was a very different experience and a very needed experience, and I learned a lot from this character and
throughout the journey of this film, and also while doing the scenes, I used to have like little bit inputs from him as well. Like he would help me between like for the dialogues and to understand things better. And yeah, I think that was a great support for me. ఈ ఫిలింలో ఎంతవరకైతే మేము కంటెంట్ చూసామో అంతవరకు కనిపిస్తుంది హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్ అని. సో యా ఫర్ యూ లైక్ ఏంటి మీరు టీచర్ రోల్నే డిమాండ్ చేస్తున్నారా? వాట్స్ గోయింగ్ ఆన్? ప్రీవియస్ ఫిలింలో కూడా టీచర్ అండ్ ఇప్పుడు కూడా టీచర్, ఏంటిది? యా బట్ బోత్ ద టీచర్స్ ఆర్ వెరీ డిఫరెంట్ లైక్ డోంట్ యూ థింక్? చాలా ఇక్కడ టీచర్ కూడా చాలా డిఫరెంట్. నేను ఎప్పుడు టీచర్ని గన్స్ తయారు చేయడం చూడలేదు. డెఫినెట్లీ వెరీ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బోత్ ద క్యారెక్టర్స్, బోత్ ద టీచర్స్ అండ్ ద సోల్ ఇస్ డిఫరెంట్, ద థింకింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. లైక్ వెన్ యూ సీ ద అదర్ టీచర్ క్యారెక్టర్ దట్ హావ్ డన్, షీ ఈస్ అ వెరీ మోడర్న్ గర్ల్, షీ హాజ్ అ వెరీ డిఫరెంట్ perspective and everything, and when you see this girl, she is also a very confident woman, but also she is very homely, she has the feminine urge, and she is very strong, like she is a support, like she is someone who will support him, and like a very different character. So no, nothing. And to be honest, I was shooting for both the films simultaneously, but I didn't feel like, oh, I'm playing a same teacher character. Very different characters. Who is your favorite teacher ana adagalemo ippudu nenu chadukune time lo. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. వెంటనే రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.